ఈరోజు సాతాను శోధన దేవుని పరిశోధన సాతాను శోధన దేవుని పరిశోధన అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం నేర్చుకున్నాం సాతాను అనే మాట డయాబోలస్ అనే ఒక గ్రీకు పదం నుండి తర్జుమా చేయబడింది డయాబోలస్ అనే ఒక గ్రీకు పదం నుండి తర్జుమా చేయబడిన పదమే సాతాను సాతాను అను మాటకు అర్థం నిందలు మోపేవాడు దూషించేవాడు నిందలు మోపేవాడు దూషించేవాడు ఇక ఇలాంటి పేర్లే కాదు నీచ నికృష్టమైన ఎన్నో పేర్లు సాతానుకు ఉన్నాయి దయ్యం దురాత్మ భ్రష్టాత్మ దుష్టుడు అపవాది సర్పము ఘటసర్పము మహాఘటసర్పము క్రోరమృగము గర్జించు సింహము ఇవన్నీ కూడా వాడి పేర్లేనండి సాతాను పేర్లే వీటి గురించి మనం ఈరోజు ఆలోచిస్తున్నాం సాతాను శోధన అంటే సాతాను శోధిస్తాడా అవునండి వీడికున్న పేర్లలో శోధకుడు అనేది కూడా ఒక పేరండి సాతానుకున్న పేర్లలో శోధకుడు అనేది కూడా వాడి పేరే అంటే వీడు ఏం చేస్తాడంటే దేవుని పిల్లలను శోధిస్తాడు దేవుని పిల్లలను ఏం చేస్తాడు శోధిస్తాడు దేవుని పిల్లలను శోధించి దేవునికి దూరం చేయటం దేవుడున్న పరలోకానికి శాశ్వతంగా దేవుని పిల్లలను దూరం చేయటమే వీడి పని కనుక వాడి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నీ విరోధి అయిన అపవాది అని దేవుడు చెప్పాడు సాతాను ఎవరు మనకి విరోధి దేవుడు మనకు తండ్రి అపవాది మనకు విరోధి నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుతూ తిరుగులాడుచున్నాడు మన విరోధయ్యాడు మనకి ఎందుకు విరోధయ్యాడు అసలు మనం వాడికి చేసిన ద్రోహం ఏంటి అని మనం ఆలోచిస్తే ఏం లేదండి దేవుడు తన పిల్లలైన మనకు పరలోకం ఇస్తానన్నాడు ఆ పరలోకాన్ని వాడు ఆశించాడు వాడికి దక్కలేదని అది మనకు కూడా దక్కకుండా ఉండాలని నాకు దక్కని ఆ లోకం దేవుని పిల్లలకు కూడా దక్కకూడదని ప్రతి ఒక్కరిని శోధించి ఆ శోధనల్లో దేవునికి దూరం చేసి ఆ పరలోకానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నాడు ఈ సాతాను వాడి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పౌలు గారు సంఘానికి ఒక ఉత్తరం రాస్తున్నాడు తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చూడగలిగితే 3వ వచనం నుండి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్ములను స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్ములను హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడును అయిన తిమోతిని పంపితిని శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించనేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయేనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతనిని పంపితిని తిమోతిని పంపించాడట నాయనా ఆ తెసలోనిక పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘం దగ్గరకు ఒకసారి వెళ్ళి చూసిరా వాళ్ళు భయంకరమైన శ్రమల్లో ఉన్నారు అపవాది శోధించనేమోనని నేను అనుకుంటున్నాను అంటే అపవాది శోధనలో కూడా మనకేమొస్తుంది భయంకరమైన శ్రమలు వస్తాయి అపవాది మనలను శోధిస్తున్నప్పుడు భయంకరమైన శ్రమలోనికి వెళ్ళిపోతామండి ఆ శ్రమలకు తాళలేకనే చాలామంది దేవునికి దూరం అయిపోయే వాళ్ళు ఉంటారు కనుక ఆ వీళ్ళు విశ్వాసము నుండి తొలగిపోయారేమో అసలు ఎలా ఉన్నారో ఒక్కసారి వెళ్ళి చూసిరా నాయన అని తిమోతిని ఆ సంఘం దగ్గరికి పంపించాడట పంపిస్తే తిమోతి వచ్చి చూసి మంచి సమాచారం తీసుకెళ్లాడు వాళ్ళు విశ్వాసం నుంచి తొలగిపోలేదు బహుబలంగా నిలబడి ఉన్నారు శ్రమలలో కూడా చాలా స్థిరమైన మనసు కలిగి ఉన్నారని
ఆ పౌలు గారికి సమాచారం తీసిపోయినప్పుడు చాలా ఆనందపడ్డాడట. అంటే శ్రమలలో దేవునిని విడవకుండా విశ్వాసాన్ని కాపాడుకొని దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్న సంఘం అండి అది, తెసలోనికలో ఉన్న సంఘం. మాకు కూడా అప్పుడప్పుడు మీ కుటుంబాల్లో శ్రమలు వచ్చినప్పుడు ఈ శ్రమలకు పిల్లలు దేవునికి దూరమైపోతారేమో, దేవుణ్ణి విడిచిపెడతారేమో అనే భయం కలుగుతూ ఉంటుంది. శ్రమలు రావడం కూడా మేలేనండి మనకి. శ్రమ మేలే కానీ దానిని మనం మేలుగా భావిస్తే పర్వాలేదు, దానిని భయంకరమైన కీడుగా భావిస్తే ఆ సమయంలోనే సాతాను శోధనకు మనం చిక్కుకుపోతాం. వాడు మనల్ని చిన్న చిన్నగా దేవుని నుండి దూరం చేస్తాడు. శోధనలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్ము మమ్మల్ని శోధిస్తాడేమని భయపడకండి. సాతాను శోధించడానికి వాడంతా వాడొచ్చి మనల్ని శోధించడానికి వీల్లేదండి. వాడికి అనుమతి కావాలి. దేవుడు అవకాశం ఇస్తేనే వాడు మనల్ని శోధించగలడు. దేవుడు అవకాశం ఇవ్వకుండా అపవాది మనల్ని శోధించడానికి వీల్లేదండి. యోబును శోధించడానికి పర్మిషన్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? దేవుని దగ్గర నుంచే. ఏదో నీవు భయభక్తులు గలవాడు అంటున్నావు, యథార్థవంతుడు అంటున్నావు, చెడుతనమును విసర్జించిన వాడు అంటున్నావు, భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు అంటున్నావు. అతను ఎందుకలా యథార్థవంతుడిగా బ్రతుకుతున్నాడంటే అన్నీ ఇచ్చావుగా, బోలెడంత ఆస్తి ఇచ్చావు, ఏం తక్కువ ఉంది? ఒక్కసారి నా చేతికి అప్పగించి చూడు, విశ్వాసంతో ఉంటాడో లేదో నీకే అర్థమవుతుంది అన్నప్పుడు అతను నీ వశములో ఉన్నాడు, నీ వశం చేస్తున్నాను, అతన్ని ఏమైనా చేసుకో, అతనికున్న సమస్తం నీ ముందుంది, కానీ అతని ప్రాణాన్ని మాత్రం ముట్టుకోవడానికి వీలు లేదని దేవుడు చెప్పాడండి. అంటే దేవుడు అవకాశం ఇస్తే తప్ప దేవుని పిల్లల దగ్గరకు వచ్చి సాతాను శోధించడానికి వీల్లేదు. అంటే మనకు కూడా శ్రమలు సాతాను వలన శోధనలు వస్తున్నాయి అంటే దేవుడు మనల్ని అప్పగించాడు వాడికి. అందుకే యేసుక్రీస్తు వారు అపోస్తలులకు ఒక ప్రార్థన నేర్పించారండి. మత్తయి సువార్త 6:13 చూడండి, వాళ్ళు ఏమని ప్రార్థన చేయాలో చెప్తున్నాడు ప్రభు. మత్తయి సువార్త 6:13 మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మలను తప్పించుమని ప్రార్థించాలట శిష్యులు. శిష్యులకు ప్రభువు నేర్పిన ప్రార్థన కదండి, శిష్యులకు ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. ఇక్కడ చూడండి, మమ్మును శోధనలోనికి తేక, అంటే మమ్మును శోధనకు అప్పగించక. ఎందుకంటే ప్రారంభ దశలో ఉన్నారు కదండి శిష్యులు. ఇప్పుడు క్రొత్తగా చర్చికి వచ్చే వాళ్ళకి భయంకరమైన శోధన వచ్చిందనుకోండి, ఇక ఇంతే సంగతులు, చర్చి మానుకుంటారు, దేవుని వదిలిపెడుతుంటారు. కాస్త దేవుల్లో బలపడిన వారికి, దేవుడంటే భయం కలిగి బ్రతికే వాళ్ళకి శోధన వచ్చినా పర్వాలేదు, కానీ క్రొత్తగా వచ్చేవాళ్ళు, అపోస్తులు అప్పుడేనండి దేవుని పని కోసం ఎంపిక చేయబడ్డారు, అలాగే ఆయనను అప్పుడే వెంబడిస్తున్నారు వాళ్ళు, వెంటనే శోధన వస్తే, ఈ వాక్యంలో బలమైన పునాది వేసుకోకముందే శోధన వస్తే, ఈ విశ్వాసంలో స్థిరపడకముందే శోధన వస్తే, ఆత్మీయ బలం లేనప్పుడు శోధన వస్తే, బలహీనులై లోకంలో కలిసిపోతారు. దేవుణ్ణే విడిచిపెట్టే ప్రమాదం ఉంది. కనుక మీరు ఇలాగ ప్రార్థన చేయండి, ఇప్పుడే వద్దు నాయన మాకు శోధనలు, మమ్మల్ని శోధనలోనికి ఇప్పుడే తేవద్దు, మమ్మల్ని దుష్టుని నుండి తప్పించు. అంటే శోధనను మనకు తెచ్చిపెట్టేవాడెవరు? శోధనకు అనుమతించేది దేవుడైతే శోధన తెచ్చిపెట్టేది సాతాను, దుష్టుడు. దుష్టుని నుండి మమ్మల్ని తప్పించమన్నాడు. అదే అంటే ఆ దుష్టుడైన సాతాను మమ్మల్ని శోధిస్తాడు, వాని నుండి మమ్మలను తప్పించుము. ఇలాగూ ప్రార్థన చేయమని ప్రభువు నేర్పుతున్నాడండి. అంటే ఈ విషయం మనం చదువుతున్నప్పుడు మనకేమర్థమవుతుంది? దేవుడు అనుమతి ఇవ్వకపోతే సాతాను కూడా మనల్ని టచ్ చేయడానికి వీలు లేదు. ఆయన అనుమతి ఇవ్వాలి, ఆయన అనుమతి ఇవ్వాలి. వాడు కూడానండి దేవుని పిల్లల్ని శోధిస్తాడండి, లోకంలో ఉన్న వాళ్ళని శోధించడండి. ఎందుకు లోకంలో ఉన్న వాళ్ళని శోధించడు, మనల్ని ఎందుకు శోధిస్తాడంటే,
లోకంలో ఉన్న వాళ్ళందరూ ఓట్లు వాడికే వేశారు కదా, మా ఓట్లన్నీ నీకే, ఇంక వాళ్ళని ఎందుకు శోధించాలి? దేవుని వైపు ఉన్న వారిని శోధించి దేవునికి దూరం చేస్తాడు. ఎలక్షన్లు వచ్చినప్పుడు చూడండి, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళ గురించి ఎవరు ఆలోచించరు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ కోసం. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటారు రాజకీయ నాయకులు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ ఓట్లు లాగాలి. సాతానుగాడు కూడా అంతేనండి, నా వైపు ఉన్నోళ్ళు ఎలాగూ నా వాళ్ళే, ఇప్పుడు దేవుని వైపు ఉన్న వాళ్ళని లాక్కోవాలి. అందుకే ఎవరైతే బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడతారో ఇక వాళ్ళ వెంట పడుతుంటాడు గర్జించు సింహం. వాణ్ణి గర్జించు సింహానికి ఎందుకు పోల్చాడు తెలుసా? సింహానికి ఒక గురి ఉంటుందండి. దేన్నైనా వేటాడి పట్టుకోవాలని అది వేట ప్రారంభించినప్పుడు దాని గురి మరల్చక ఎటు చూడకుండా దానిని సాధించేంతవరకు దాని వెంటపడి వెళుతూనే ఉంటుందండి. అదే సింహం యొక్క గురి. మధ్యలో మనం ఆ సింహాన్ని దారి మళ్లించే ప్రయత్నం చేయాలంటే మన వల్ల కాదు. అదే కుక్క దేనికోసమైనా పరిగెత్తుందనుకోండి, దాని గురి మనం మళ్లించగలం. ఏదైనా చిన్న మాంసం ముక్క చూపిస్తే చాలు కుక్కకి, అలా ఇటు వచ్చేస్తుంది, అటుపోయేది ఇటు వచ్చేస్తుంది. అది ఇది కుక్క గురి. కానీ సింహం గురి అలా ఉండదు. మాంసపు ముక్కలు ఇవన్నీ పనికిరావు దాని ముందు. అది ఏదైతే వేటాడి తినాలనుకుంటుందో దాని వెంటపడినప్పుడు సాధించేంతవరకు వదిలిపెట్టదు. సాతాను కూడా దేవుని పిల్లలను సాధించేంతవరకు వదిలిపెట్టడండి ఏదో ఒక విధంగా. కానీ వాణిని మనం జయించాలి, వాణిని మనం జయించాలి. ప్రారంభంలో ఒకవేళ శోధన వస్తే వీళ్ళు తప్పిపోతారేమోనని ప్రభు మీరు ఇలా ప్రార్థన చేయండి అని చెప్పాడండి. అలాగని అసలే శోధన వద్దని కాదు, బైబిల్లో శోధన సహించువాడు ధన్యుడు అని ఉంది. అలాగని వీళ్ళు ధన్యులు కాకూడదని ఆయన ఆలోచన కాదు. ప్రారంభ దశలో ఉన్న వాళ్ళకు శోధన వస్తే వాళ్ళు దేవుళ్ళు నిలబడడం కష్టం. అదే మనం వాక్యంలో స్థిరపడిన తర్వాత వస్తే వాడి ముందు ధైర్యంగా నిలబడి మనం పోరాటం చేయగలుగుతాం. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, సాతాను శోధిస్తాడు. వాడు శోధించడానికి వాడి దగ్గర ఎన్నో తంత్రాలు ఉన్నాయి. అందుకే పౌలు గారు అంటాడు, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను ఎవరెవరిని శోధించి దేవునికి దూరం చేశాడో, పాపంలో పడవేశాడో బైబిల్లో ఉంది. ఒకసారి మనం పౌలు గారు చెప్తున్న మాటలు చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం నుండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం నుండి. దేవాసక్తితో నీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్ములను ఆయనకు ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎలాగైనా మీరు తొలగిపోతారేమోనని నేను భయపడుతున్నాను. సంఘమా, మీ విషయంలో నేను భయపడుతున్నాను. సర్పము తన కుయుక్తి చేత హవ్వను ఏం చేసింది? మోసపరిచింది. అంటే సర్పానికి ఏముంది? కుయుక్తి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను ఏం చేసింది? మోసపరిచింది. మిమ్మల్ని కూడా మోసపరుస్తుందేమో, మీరు కూడా దేవుని నుండి దూరం అయిపోతారేమోనని నేను మీ విషయమై భయపడుచున్నాను అంటున్నాడండి. సర్పము తన కుయుక్తి చేత, అంటే తన తంత్రములను ఉపయోగించి హవ్వమును మోసం చేసిందండి. తన తంత్రములు అంటే హవ్వమ్మ ఏ విషయంలో లొంగిపోద్దో బాగా తెలుసుకొని ఆ విషయంలోనే దెబ్బ కొట్టేసింది సాతాను. ఆ విషయంలోనే దెబ్బ కొట్టాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మన బలహీనతలు వాడికి బాగా తెలుసు. అవునా, స్త్రీ మిక్కిలి బలహీనమైన ఘటం. కొన్ని కొన్ని విషయాల్లో బలహీనులుగా ఉంటారు స్త్రీలు, కొన్ని కొన్ని విషయాల్లో బలహీనులుగా ఉంటారు. ఆ బలహీనతలే వాడికి బలం, ఆ బలహీనతలే వాడికి ఆయుధం. ఆ బలహీనతలను ఉపయోగించి హవ్వమును దారి మళ్లించాడు అపవాది. సంఘములో ఉన్న వాళ్ళను కూడా ఇలా చేస్తాడేమోనని పౌలు భయపడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, హవ్వమును మోసం చేశాడా?
హవ్వమ్మను మోసం చేశాడు. హవ్వమ్మను మోసం చేసిన వాడు మనల్ని మోసం చేయడా చేస్తాడు. భయంకరమైన శోధన అండి అవ్వమ్మకు. పండు తినేంతవరకు శోధించాడు, పాపంలో పడేంతవరకు శోధించాడు, ఆత్మీయంగా చంపేశాడు ఆ రోజే. మరో మాట చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథం, వాడు ఎవరిని వదిలిపెట్టడండి? దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. తరువాత సాతాను ఇశ్రాయేలీలకు విరోధముగా లేచి ఇశ్రాయేలీలను లెక్కించుటకు దావీదునే ప్రేరేపించాడట. ఇశ్రాయేలీలను లెక్కించడానికి దావీదును ప్రేరేపించగా దావీదు యోవాబుకును అధిపతులకును మీరు వెళ్ళి బెయిర్షెబా మొదలుకొని దాను వరకు ఈ ఉన్న ఇశ్రాయేలీలందరినీ లెక్కించమని పంపించాడండి. ఎవరి ప్రేరణ ఇది? సాతాను ప్రేరణ. అవునా? అక్కడ ఏముంది? సాతాను అతనిని ఏం చేశాడు? ప్రేరేపించాడు. సాతాను ప్రేరణకు లొంగిపోయి ఏంటి దావీదు గారు సాతాను ప్రేరణకు లొంగిపోయాడా? అవునండి. దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించే దావీదు గారే సాతాను ప్రేరణకు ఏమయ్యాడట? లొంగిపోయాడు. అలాగైతే మాదేముందండి అని అంటారా మీరు? మనం లొంగిపోకూడదనే ఈ మాటలు రాయబడ్డాయి. బత్సెబ ఆమె విషయంలో కూడా సాతాను శోధించాడు కదా దావీదును. పాపం చేసే అంతవరకు వెంటాడాడండి. ఆమెను తెప్పించుకొని తన ఇంటికి పాపం చేసే అంతవరకు ప్రేరేపిస్తూనే ఉన్నాడండి. సాతాను ప్రేరణ, అదే సాతాను శోధన. అప్పుడప్పుడు మనకు కూడా సాతాను శోధన వస్తుంటుంది. మనం చేయకూడదవన్నీ మనతో చేపిస్తూ ఉంటాడు. చివరికి మనల్ని శాశ్వతంగా దేవునికే దూరం చేస్తాడు. ఈ మాటలు దేవుడు ఎందుకు రాయించాడు? అవ్వమ్మను మోసపరిచాడు, ఆ దావీదును ప్రేరేపించాడని ఎందుకు రాయించాడు? అవ్వను మోసపరిచిన వాడు నిన్ను మోసపరుస్తాడు, దావీదును ప్రేరేపించిన వాడు నిన్ను ప్రేరేపిస్తాడు. కనుక వారి ప్రేరణకు లొంగకండి, బలంగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా ఎవరిని శోధించాడు? యోబును శోధించాడు. మనకు తెలుసు యోబును శోధించిన విధానం ఏంటండి? యోబు ఎలాంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడు లేడట. భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. అంత భక్తిపరుడండి, అంత యథార్థవంతుడు. అతనిని కూడా వదిలిపెట్టలేదు, అతనిని వదిలిపెట్టలేదు. అంటే దేవునిలో ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళని పాపంలో పడేయాలని చూస్తాడండి. దేవుని దగ్గర పర్మిషన్ తెచ్చుకొని వాడు ఎలా శోధించాడో తెలుసా? మొట్టమొదట తనకున్న ఆస్తులన్నీ పోగొట్టాడండి. అది వాడి శోధనలో వాడి ఆలోచన. అంటే ఈ విధంగా శోధిస్తే దేవుణ్ణి వదిలిపెడతాడని అనుకున్నాడండి. ఆస్తులు ఎన్ని ఆస్తులండి. ఎంతో ఆస్తిని కలిగి ఉన్న యోబు దగ్గరకు ఒకరోజు ఒక వార్త వచ్చి పడింది. అపవాది శోధించడానికి ఆరంభించాడు. ఒక వార్త వచ్చి పడింది, పనివాడు వచ్చి ఏం చెప్తున్నాడు? అయ్యా, మేము పనిచేస్తూ ఎద్దులతో అరకలు దున్నుతుండగా, గాడిదలను మేపుచుండగా షేబాయిలు వచ్చి వాటిని తీసుకొని పోయారు. ఈ పనివాళ్ళను చంపేసి ఆ ఎద్దులను గాడిదలను పట్టుకుని పోయారు షేబాయిలు. నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చాను ఈ విషయం చెప్పడానికి అని చెప్పేసి వాడు చెప్పాడండి. అతను అక్కడే ఉన్నాడండి. అతను అక్కడ ఉండగానే రెండో వాడు వచ్చాడండి. వాడు వచ్చి చెప్పింది ఏంటో తెలుసా? ఆకాశము నుండి అగ్ని వచ్చి మేము గొర్రెలను మేపుచుండగా వాటి మీద పడి గొర్రెలను కాల్చివేశాను. ఎన్ని గొర్రెలండి? 7,000 గొర్రెలండి. ఎద్దులన్ని 500 జతలండి. 500 జతల ఎడ్లుతో అరకలు దున్తున్నారట. ఎంత పెద్ద వ్యవసాయము! 500 జతల గాడిదలు, ఆడుగాడిదలు. ఏంటండి 7,000 గొర్రెలు?
ఏమైపోయాయి? ఆకాశము నుండి అగ్ని వచ్చి వాటిని కాల్చివేశాయట. నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చాను ఈ వార్త చెప్పడానికి అని అన్నాడండి. ఇతను కూడా ఈ ఇద్దరు ఎక్కడే ఉన్నారు, మూడోవాడు వచ్చాడండి. మూడోవాడు వచ్చి ఏం చెప్తున్నాడో తెలుసా? కల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని పట్టుకొని పోయారు. అడ్డం వచ్చిన వాళ్ళని చంపేశారు. నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చాను. వీళ్ళు ముగ్గురు ఎక్కడే ఉన్నారండి వార్త చెప్పి నాలుగోవాడు వచ్చాడండి. అసలు మనం ఎంతసేపు ఉంటామా? అసలు గుండాకి దెబ్బకు చచ్చిపోతాం, మామూలు వాళ్ళం కాదు. ఆ మధ్య రెండు గేదెలు పోయాయండి ఒక ఆవిడికి. అంటే ఎండాకాలం అని వదిలిపెట్టేసిందంట, అవి అలా మేచుకుంటూ వెళ్ళిపోయాటండి. నేను కనిపించగానే అంటుంది అయిపోయింది అయ్యగారు, మొత్తం అయిపోయింది అంటుంది, అంతా అయిపోయింది అంటుంది. ఏమైపోయింది అంటే ఎవరైనా చనిపోయారేంటి అనుకున్నా నేను. రెండు గేదెలు పోయాయట, రెండు గేదెలకే అంతా అయిపోయింది అంటుంది. చూడండి, చూసారా? రెండు గేదెలకి అంతా అయిపోయిందంటే ఏదో ప్రాణం పోయినట్టు. మరి ఎక్కడ ఎన్ని పోయాయి? 500 జతలు ఎడ్లు పోయాయి, 500 జతల ఆడుగాడిదలు పోయాయి, 7,000 గొర్రెలు పోయాయి, తర్వాత 3,000 ఒంటెలు పట్టుకుపోయారు. ఎవరు వీళ్ళు? కల్దీయులు మూడు సమూహములుగా వచ్చి. ఎన్ని ఒంటెలండి? 3,000 ఒంటెలు. ఎన్ని? 3,000 అంటే అది ఎంత పెద్ద గుంపు! ఒంటెలంటే గొర్రెపిల్ల అంత ఉండవు కదా. ఈ పెద్ద ఒంటెల సమూహాన్ని తీసుకొని వెళ్ళిపోయారట. ఈ లోపల ఒకడు వచ్చాడండి. వచ్చి, మీ పిల్లలందరూ కూడా అన్న ఇంట్లో వాళ్ళు విందు భోజనం ఆరగిస్తున్న సమయంలో భయంకరమైన సుడిగాలి వచ్చి భవనాన్ని తాకగా ఆ భవనం వాళ్ళ మీద కూలిపోయి వాళ్ళు 10 మంది పిల్లలు మీ పిల్లలు చనిపోయారు. నేనొక్కడనే ఈ విషయాన్ని చెప్పడానికి తప్పించుకొని వచ్చానన్నాడండి. వార్త వెంట వార్త. మనమైతే దేవుళ్ళు ఉంటామండి. మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత జ్వరం కూడా తగలకూడదు, మనకి తలనొప్పి కూడా రాకూడదు. ఎందుకండి నాకే తలనొప్పి వస్తుంది అంటుంటారు. మరి నువ్వు దేవుడికి తలపోటు తెచ్చినప్పుడు నీకు తలనొప్పి తేవద్దా? ఎందుకండి నాకు నొప్పులు అంటే, మరి ఇప్పుడు ఆయనకి నొప్పి కలిగించేటట్టు చేశాం కదా, అందుకే అనుమతి ఇచ్చాడు. అంతేకాదండి, మనం బలంగా ఉన్నప్పుడు కూడా మనకు శ్రమలు ఇబ్బందులు వస్తుంటాయి. అవి రావడం కూడా మనకెంతో మేలు. భక్తుడు అంటాడు, శోధింపబడిన మీదట నేను సువర్ణములాగా మారిపోయాను. అంటే సువర్ణము అంటే బంగారం. బంగారాన్ని మనం ఏమండి ఒక మంచి మెరుపుగా చూడాలి అంటే, అది అందమైందిగా మనకు కనబడాలంటే, ఆకర్షణీయంగా కనబడాలంటే దాన్ని కొలిమిలోకి తీసుకెళ్ళాలి. బాధే ఉంటుంది కానీ తర్వాత బాగుంటుంది. శోధింపబడిన మీదట నేను ఎలా ఉంటానంటే కొలిమిలోకి వెళ్ళి తీసిన బంగారం వలె ఉంటానని అంటున్నాడు భక్తుడు. యోబు గారికి శ్రమలు రావడం మేలా లేకపోతే కీడా? రెట్టింపు ఆశీర్వాదం పొందాడు కదా. మళ్ళీ తర్వాత 3,000 ఒంటెలకి 6,000 ఒంటెలు వచ్చాయండి. 7,000 గొర్రెలకి 14,000 గొర్రెలు వచ్చాయి. 500 జతల ఎడ్లకి 5,000 జతలు వచ్చాయి. 500 ఆడుగాడిదలకి 1,000 జతలు వచ్చాయి. ఆడుగాడిదలు చూసారా? భయంకరమైన శోధన. ఇన్ని వచ్చినా ఏమండి, అసలు రెట్టింపు ఆశీర్వాదం ఎందుకు పొందాడంటే ఇన్ని వచ్చినా దేవుని వదిలిపెట్టలేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే సాతానుపై విజయం సాధించాడు. మొదటి పోరులో ఫస్ట్ రౌండ్ అన్నమాట ఇది. ఒక రౌండ్ అయిపోయిందండి మొదటి అధ్యాయంలో. ఈ రౌండ్ అయిపోయిన తర్వాత వాడు ఓడిపోయి మరలా దేవుని సముఖానికి వెళ్ళాడు సాతాను. 2వ అధ్యాయంలో చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయంలో మరలా వాడు దేవదూతల సభకు వెళ్ళాడట. వెళ్ళగా దేవుడు అన్నాడు, ఎక్కడి నుంచి వచ్చావన్నాడు. భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చానన్నాడు. మరి యోబు సంగతి ఏంటి అంటే, ఒకసారి అయితే ట్రై చేశాను లొంగలేదు, ఇంకోసారి నాకు అప్పగించరాదు? ఇంకోసారి అవకాశం ఇవ్వంటే ఇంకొకసారి కూడా ఇచ్చాడండి. అప్పుడు వాడు వచ్చి ఏం చేశాడు తెలుసా? మొట్టమొదట వాడు చేసిన పని ఏంటంటే, ఏమంటే ఆస్తులకు లొంగలేదు కాబట్టి ఆరోగ్యం పోయేటట్టుగా చేయాలి. శరీరంలో ఎక్కడ ఆరోగ్యం లేదండి, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులు. చిల్ల పెంకు పెట్టుకొని గోకుంటున్నాడట బూడిదలో కూర్చోండి. ఎలా తయారైపోయిందంటే ఈ శరీరం గుర్తుపట్టలేకుండా మారిపోయింది. ఇంకా ఆయన అంటాడు యోబు గ్రంథంలో, నా శరీరము నా ఎముకలకు అంటుకుపోయింది. ఒక అస్థిపంజరంలా మారిపోయాడండి. ఎంత భయంకరమైన శోధన అండి.
ఎంత భయంకరమైన శోధన. అందులో కూడా నిలబడ్డాడండి, అందులో కూడా నిలబడ్డాడు. ఆ తర్వాత ఎవరిలో దూరాడు తెలుసా? సాతాను భార్యలో దూరాడండి. భార్య ఏముంటుందో చూడండి, యోబు గ్రంథం 2:9. భార్య వచ్చి ఏముంటుందో చూడండి, అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థత వదలకయుందువా, నీవు ఇంకను, ఇంకను అంటే ఇన్ని జరిగాయి మన ఇంట్లో గొర్రెలు, ఎడ్లు, గాడిదలు, ఒంటెలు, పిల్లలు, కన్న బిడ్డలు కూడా చనిపోయారు కదా, పోతే పోయాయి. నీ శరీరంలో ఏమైనా ఆరోగ్యం ఉందా? మళ్ళీ పిల్లల్ని కనడానికి, ఆస్తి సంపాదించుకోవడానికి, పోయిన ఆస్తిని తెచ్చుకోవడానికి మరలా ఆరోగ్యం కూడా లేదు కదా. ఇంత చేసినప్పుడు దేవుడు ఆ దేవుణ్ణి దూషించి చావరాదు? ఏముందండి అక్కడ భార్య వచ్చి ఏముంటుంది? ఏముంది? అతని భార్య వచ్చి నీవు ఇంకను, ఇన్ని జరిగినా నీవు యథార్థత వదలకై ఉంటావా? ఇన్ని జరిగినా నాలాంటి వాడు అయితే ప్రక్కన ఉంటే ఏమడిగాడు తెలుసా? మరి ఆయన వదలమన్నావు యథార్థత, మరి నీ సంగతి ఏంటమ్మా అంటే ఆమె ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? ఓ తొలి రౌండ్లోనే నేను దూషించా దేవుణ్ణి. ఆ ఎద్దుల్ని, గాడిదల్ని పట్టుకుపోయారే మొట్టమొదటి శబాయిలు, అప్పుడే దేవుణ్ణి దూషించా నేను. ఈయనలాగా, ఈ మాయదారులాగా ఇప్పుడు దాకా ఆగుతానేంటి నేను? ఎప్పుడో అయిపోయింది దేవుణ్ణి దూషించడం. ఇన్ని జరిగినా ఈయన దూషించట్లా, ముండోళ్ళలాగా కనపడుతున్నాడు. అంత బాధలో ఉండి కూడా ఏమన్నాడు చూడండి అక్కడ, ఏమన్నాడు? మూర్ఖురాలు వలె మాట్లాడుతున్నావు. మూర్ఖురాలు మాట్లాడినట్టుగా, ఈమెన్ మూర్ఖురాలు అనట్లేదు చూడండి, మళ్ళీ డైరెక్ట్గా మూర్ఖురాలా అనట్లా. మళ్ళీ అలాంటి మళ్ళీ ఈ రియాక్షన్ ఎలా ఉండదో తెలీదు, అసలే మంచిది కాదు. మూర్ఖురాలు అనడం లేదు, మూర్ఖురాలు వలె బా అంటే ఏంటి? మూర్ఖులు మాట్లాడతారు, నువ్వు అలా మాట్లాడితే అలా బా, ఏం తెలివండి ఎంత బాధలో కూడా. మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నావు, మనము దేవుని వలన మేలు మాత్రమే అనుభవించుదుమా, కీడును అనుభవించతగదా? అంటే భార్యతో ఏం చెప్తున్నాడు, ఎప్పుడు మేలు లేనా? చాలామంది చూడండి, ఎప్పుడు మేలు లే, రావడమే, అట్నుంచి రావడమే కానీ పోవడం ఉండకూడదు. కీడును అనుభవించతగదా? నిజంగానండి, ఈ విషయాలలో ఎక్కడ కూడా నోరు మెదిపి దేవుణ్ణి నువ్వు నాకు అన్యాయం చేసావని అనలేదండి. మన ఇళ్ళలో ఎవరైనా చనిపోతే ఏమంటారో తెలుసు? మొట్టమొదటి పదం, దేవుడు నాకు ఎంత అన్యాయం చేశాడు రో అని ఏడుస్తుంటారు. నీకు అన్యాయం చేశాడా అంటే, నీ బిడ్డను తీసుకుని పోయాడని నీకు అన్యాయం చేశాడు. ఆ బిడ్డ ఎవరు బిడ్డ? ఆయన బిడ్డను ఆయన తీసుకుంటే నీకు అన్యాయం చేయడం ఏంటి? నువ్వు అన్యాయంగా మాట్లాడుతున్నావు. తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు నీకు బిడ్డలేరి, అన్నీ పోగొట్టుకున్నప్పుడు యోబు గారు ఆలోచించింది ఏంటో తెలుసా? తల్లి గర్భములో నుండి నేను దిగంబరిగా వచ్చాను, అంటే నాకు పిల్లలు లేరు, నాకు ఈ ఆస్తులు లేవు, ఏదీ లేకుండా వచ్చాను, మళ్ళా దిగంబరిగానే నేను అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అన్ని పోయినా స్తుతేనంట. మన వాళ్ళు స్తుతి కూటం పెడతారు ఎప్పుడు? కలిసి వస్తుంటేనే. అయ్యగారు కూటం పెట్టాలి, మా ఇంట్లో కలిసి వచ్చింది, ఉద్యోగం వచ్చింది మా బాబుకి. బా, మరి ఉద్యోగం పోతే ఎవరైనా కూటం పెట్టారండి? విజయరావు గారు మా ఇంట్లో ఒక ఉద్యోగం పోయింది, రేపు రండి కూటం పెడదాం అంటారా? ఒకవేళ నేను అన్నా కానీ మా అయ్యదారోడా, ఇలాంటి సమయంలో నువ్వు కూటం పెడతావా? మాకు ఉద్యోగం పోయి మాకు ఇబ్బంది అయిపోయి కుటుంబంలో ఏమి మేము ఎలా బ్రతకాలని ఆలోచిస్తున్న సమయంలో నువ్వు వచ్చి కూటం పెడతావంటావా? ఎట్లాంటి సమయాల్లో కోటాలుండవు, క్యాన్సిల్, నువ్వు డేట్ రాసుకున్నా కొట్టేయది, కలిసి వస్తేనే కోటం. ప్రతి విషయమందు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని బైబిల్ ఉంది కదండి. అంటే ఉద్యోగం వచ్చినా ఉద్యోగం ఉండని అర్థం, ఆరోగ్యం దేవుడిచ్చినా ఉన్న ఆరోగ్యాన్ని తీసేసిన, అన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒక మాటతో చెప్పాలంటే యోబు 2వ రౌండ్లో కూడా గెలిచాడండి. మొదటి రౌండ్లో గెలిచాడు, 2వ రౌండ్లో కూడా గెలిచాడు, ఇక ఫైనల్ రౌండ్ లేదు, అయిపోయింది, సర్దుకున్నాడు వాడు. ఇక ఎంత చేసిన తర్వాత లొంగిపోలేదు అంటే ఇక ఏం చేసినా లొంగడు. యోబు గెలిపించాడు, మరి మనం గెలిపించొద్దా? చాలామంది అంటారు ఏంటండి మాకు ఇన్ని కష్టాలు అంటారు. ఏంటి నీ కష్టాలా? పెద్దలో సామె చెప్పారు, పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలంట. ఇప్పుడు రోడ్డు మీద పోతున్నప్పుడు చెట్టుకు పండ్లు కనిపిస్తే ఏం చేస్తాం మనం?
రాయి తీసుకొని అలా వేసేస్తాం. పండ్లు లేవనుకోండి, ఎవడేస్తాడు? దానికి ఒక దెబ్బ తగలదు. అలాగే మనం విశ్వాసంలో బలంగా ఉంటే, దేవుని కోసం మనం గొప్పగా బ్రతుకుతుంటే యోబులా మనకు వస్తుందండి శ్రమ, వస్తుంది. జయించాలి. యోబునే కాదు, యేసుక్రీస్తును కూడా వదలలేదు. చూడండి మత్తయి సువార్త 4:3, మత్తయి సువార్త 4:3. ఆ శోధకుడు, వాడి పేరే శోధకుడు అండి. యేసుక్రీస్తు బోధకుడు, సాతానేమో శోధకుడు. ఆయన బోధకుడు, సాతాను శోధకుడు, తండ్రి పరిశోధకుడు. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే, బా ఏమి రెచ్చగొడుతున్నాడండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడే, వాడికి కూడా తెలుసు. కానీ రెచ్చగొట్టే విధానం ఎలా ఉంది? నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో. అప్పుడప్పుడు ఇంట్లో గొడవ వస్తుంది. ఇంట్లో గొడవ వచ్చినప్పుడు భర్త దెబ్బ కొడతాడు. సాతాను ఎలా మనల్ని శోధిస్తాడో తెలుసా? నీవే మనిషి అయితే ఫ్యాన్ చూసుకో. ఇంక నువ్వు బ్రతకడం అవసరమా? చచ్చిపో. ఫ్యాన్ చూసుకోవడం అంటే గాలి కోసం కాదు, ఉరి పోసుకోవడానికి. నీవే మనిషి అయితే నువ్వు బ్రతకూడదు. ఇప్పుడు ఏదో ఒకటి చేసుకొని చచ్చిపో. చూసారా, ఇస్కరియోతు యోధాను అలా చేశాడండి. ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒకడు కదా, అంత బలమైన వాడిని కూడా వదిలిపెట్టలేదండి. అసలు యోధా ఎంత నమ్మకస్తుడు తెలుసా? యేసుక్రీస్తు ఎక్కడికి సేవకు వెళ్ళినా కానుకల సంచి ఆయన దగ్గరే పెట్టేవాడంట. కానుకలు వస్తే ఆయన దగ్గరే పెట్టేవాడంట. కానుకల సంచి ఇవ్వాలంటే ఎంత నమ్మకం ఉండాలండి? కానుకల సంచి ఇస్తే చూస్తున్నాడంట నొక్కటం మొదలు పెట్టాడు. అందులో చివరికి యేసుక్రీస్తుని అమ్ముకున్నాడు. చూసారు, వదిలిపెట్టాడండి. ఇక మళ్ళీ అమ్ముకున్న తర్వాత ఆయనకు సిలువు శిక్ష పడగానే సాతాను ఎలా రెచ్చగొట్టాడు తెలుసా? ఎంత ఘోరమైన శిక్ష పడేటట్టుగా చేసావు, బ్రతకడం అవసరం అను అనగానే పోయి ఉరి పెట్టుకున్నాడంటండి. ఉరి పెట్టుకున్నాడు. ఆ విధంగా మనను కూడా వాడు ప్రేరేపిస్తాడు, శోధిస్తాడు. యేసుక్రీస్తుని ఏం చేశాడు? శోధించాడు. శోధించాడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2:18 చూడండి, పౌలు గారు ఏం చెప్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2:18 మీరు చూస్తే, తాను శోధింపబడి శ్రమ పొందెను. అంటే శోధన వస్తే మనకేమొస్తాయి? శ్రమలు వస్తాయి. బాగా వినండి, సాతాను శోధన మనకి ఎప్పుడైతే వచ్చిందో విపరీతమైన శ్రమలు మన కుటుంబాల్లోకి వచ్చేస్తాయండి. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఎవరాయన? యేసుక్రీస్తు. ఆయన శోధింపబడ్డాడు, శోధనను ఎదుర్కొన్నాడు. కనుక ఈరోజు శోధనలో మనకు సహాయం చేసేవాడుగా నిలిచాడట. శోధనలో సహాయము చేయగలవాడై ఉన్నాడు. చూసారా, ఆయనకు తప్పలేదండి శోధన. అంటే మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన శోధింపబడ్డాడు. మరి శోధింపబడి ఓడిపోయాడా, లొంగిపోయాడా? లొంగలేదు, జయించాడు. ప్రకటన గ్రంథం 3:21 ప్రభు అంటున్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చున్నలాగున కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. జయించిన వాడికి ఏముంది? సింహాసనం. నేను జయించాను, మీరు జయించండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చున్నాను. మీరు జయిస్తే సింహాసనం మీద, నా సింహాసనం మీద మిమ్మల్ని నేను కూర్చోబెట్టుకుంటానన్నాడండి ప్రభు. జయిస్తే ఏం జయించాడు ప్రభు? సాతానును జయించాడు, లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు. ఇక లోకాన్ని పాపాన్ని జయించాడంటేనే సాతానును జయించాడు. జయించాడా? ఆయన సాతానును జయించడానికి ఆయన దగ్గర ఏముంది? వాక్యం ఉందండి. మనకు వాక్యం లేకపోతే మనం వాడిని జయించలేమండి. పౌలు గారు అంటాడు, మనము వాడి మీద పోరాడాలి అంటే
దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకోండి. దుష్టుని అగ్నిబాణములను మీరు చల్లార్చగలవారు కావాలి అంటే, ఎదిరించగలవారు కావాలి అంటే మీరు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోండి. అంటే సర్వాంగ కవచం అంటే అన్ని అంగాలను కప్పేదాన్నే సర్వాంగ కవచము అంటారు, అన్ని అవయవాలను కప్పేదాన్నే సర్వాంగ కవచం అంటారు. మరి దేవుడిచ్చిన సర్వాంగ కవచం ఏది? దేవుడిచ్చిన సర్వాంగ కవచం ఏదండి? అదే దేవుని వాక్యం. 66 పుస్తకాలపై మనకు అనుభవం వచ్చిందనుకోండి, నీకు సర్వాంగ కవచం ఉన్నట్టే. ఏ విధంగా సాతాను శోధించినా మనం జయించగలుగుతాం. సాతాను శోధన ఎవరెవరిని? అబ్బను శోధించాడు, దావీదును శోధించాడు, యోబును శోధించాడు, యేసుక్రీస్తునే శోధించాడు. మరి సాతాను శోధిస్తుండగా దేవుడు ఏం చేస్తాడనుకున్నారు? ఆయన పరిశోధిస్తూ ఉంటాడు. ఇటు సాతాను శోధనలో మనం ఉన్నప్పుడు దేవుడు ఇతను నిలబడతాడా లేడా, ఇతను జయిస్తాడా ఓడిపోతాడా అని ఆయన పరిశోధన చేస్తూ ఉంటాడు. పరిశోధన చేస్తూ ఉంటాడండి. యాకోబు పత్రిక, యాకోబు పత్రిక 1:12 నుంచి చూడండి త్వర త్వరగా. యాకోబు పత్రిక 1:12 నుండి, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడైతే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన దేవుడట ఎవరిని? చాలామంది తెలియక ఏంటో దేవుడు నన్ను ఈ మధ్య బాగా శోధిస్తున్నాడమ్మా, ఒకటే శోధనలమ్మా అంటుంటారు. ఈ శోధించొద్దా, సాతాను శోధించొద్దండి, దేవుడు శోధించడండి. అది అజ్ఞానంతో కూడిన మాట. సాతాను శోధిస్తాడు, సాతాను శోధించడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఆయన నిన్నేం చేస్తాడు? పరిశోధిస్తాడు. దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవనిని శోధించడు, ఎవనిని శోధించడు. కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని వలన శోధింపబడుతున్నానని అనకూడదు. మరి దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని అంటున్నారు జ్ఞానం లేనోళ్ళు. ఎవరైనా శోధింపబడేటప్పుడు నేను దేవుని వలన శోధింపబడుతున్నానంటే దేవుడే నన్ను శోధిస్తున్నాడని అనకూడదట. ఎందుకంటే దేవుడు కీడు విషయమై ఎవరిని శోధించడు. శోధించేవాడెవరు? సాతాను. సాతాను శోధన. మరి సాతాను శోధనలో మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన పరిశోధిస్తూ ఉంటాడు. ఆయన పరిశోధిస్తూ ఉంటాడు. దేవుడు ఎప్పుడు తన పిల్లలను పరిశోధిస్తూనే ఉంటాడండి. ఆదికాండం ఏమండి? ఆదికాండము 22:1 ఆదికాండము 22:1 ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును ఏం చేశాడు? పరిశోధించాడు. చూసారా, సాతాను శోధన, దేవుని పరిశోధన. దేవుడు అబ్రహామును పరిశోధించను. ఆ సంగతులు జరిగిన తర్వాత అంటే ఏ సంగతులు? అబ్రహామును దేవుడు నేను చూపించి దేశానికి వెళ్ళమంటే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత గొప్ప జనముగా చేస్తానన్నాడు, ఆశీర్వదిస్తానన్నాడు, కానీ ఆశీర్వదించాడు. ఇంకా గొప్ప జనంగానైతే చేయలేదు కానీ ఆశీర్వదించాడు. ఆశీర్వదించినప్పుడు యోబు మాదిరిగానే ఆయనకి పశువుల మందలు, గొర్రెల మందలు, వెండి, బంగారం, పనివారు, ఎంత ఆస్తి అండి. ఏమండి, అబ్రహాము ఎంత ఆస్తిపరుడయ్యాడు. అబ్రహాము పశువుల కాపరులు, లోతు పశువుల కాపరులకు గొడవలు వస్తున్నాయంట. ఎందుకంటే వాళ్ళు కలిసి నివసించలేనంత ఆస్తి అటండి. ఏమండి, కలిసి నివసించలేనంత ఆస్తి. అయినా సరే సాతాను శోధనలకు అబ్రహాము లొంగలేదండి. అసలు ఆస్తి ఉన్నా కానీ దాని మీద పెద్దగా ఆలోచన ఏమి ఆయనకి లేదు. దేవుడిచ్చి పరిశీలిస్తున్నాడు. ఆ తర్వాత కొడుకును ఇచ్చాడు, పరిశీలిస్తున్నాడు. ఏమండి, మనకు ఆస్తులు ముఖ్యమా పిల్లలు ముఖ్యమా? అప్పుడప్పుడు మనం పిల్లల్ని కాపాడుకోవడానికి ఆస్తులను కూడా ఏం చేస్తాం? వాటిని వదిలేసుకుంటాం. మన పిల్లలకి ఏదైనా జబ్బు చేసిందనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత లేదమ్మా ఒక 10 లక్షలు ఖర్చు అవుతుందంటే ఏమంటాం తెలుసా మనం? ఉన్న ఇళ్ళైనా అమ్మి నా బిడ్డ కోసం నేను డబ్బు తీసుకొస్తా, అంతేనా?
పది లక్షలు ఖర్చు అవుతుంది కదండి, నాకు ఆ 10 లక్షలే కావాలి, వీడు పోతే పోడు అని అంటాం మనం. అనం. ఆస్తుల కంటే పిల్లలే ముఖ్యం కదండి. భలే పరిశోధిస్తున్నాడండి దేవుడు. అసలు ఇతన్ని ఈ విధంగా పరిశోధిస్తే ఈ పరిశోధనలో నమ్మకమైన వాడుగా భయభక్తులు గలవాడుగా తేలిపోతాడా అని ఆలోచించాడు. ఒక మాట అన్నాడు. ఏమని పరిశోధించాడు చూడండి. ఎలా పరిశోధించాడంటే, ఎట్లనగంటే దాని వివరణ అది. ఎలా పరిశోధించాడంటే, ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకున్న ఒకడయ్యున్న కుమారుని అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పిన పర్వతములలో ఒక దాని మీద నీ కుమారుని దహన బలిగా నాకు అర్పించాలి అర్పించాలి. మనల్ని గనక దేవుడు ఈ విషయం అడిగాడనుకోండి, నీకున్న ఒక్క కుమారుని నాకు దహన బలిగా అర్పించాలని అన్నాడు అనుకోండి, మనమైతే ఏమంటాం, ఆ ఒక్కటే అడక్కు ప్రభువా, ఏది అడిగినా పర్లేదు కానీ ఆ ఒక్కటే అడక్కు, ఎందుకంటే నాకు ఒక్కడే కదా. మళ్ళీ ఏమంటాం తెలుసా, నేనేమైనా ఇమ్మని అడిగానో నువ్వే ఇచ్చావు కొడుకుని. మళ్ళీ ఇంత వయసులో ఎన్ని సంవత్సరాలు అప్పుడండి కొడుకు పుట్టింది, 100 సంవత్సరాలు, షారాయికి 90 సంవత్సరాలు, షారాకి 90 సంవత్సరాలు, అబ్రహాముకు 100 సంవత్సరాలు. 100 ఏళ్ళప్పుడు పిల్లోడు పుడితే ఎట్లా చూసుకుంటారు ఏమండి? మన పిల్లలకే పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్ళు పిల్లలని కంటే కింద కూడా కాలు పెట్టనేమో, అంతా పైపైనే కొట్లు దగ్గర వాటికి ఇటు దిప్పుతూ ఉంటాం, అటు ఇటు దిప్పుతుంటాం, ఎంత ప్రేమో. అందుకే పిల్లలకు పెళ్ళి అయిన తర్వాత ముసలోళ్ళు ఏమంటారు తెలుసా, ఒరే నాయన ఏదో పిల్లో బీరకాయని ఇస్తే కుదరదు కానీ పిల్లనివ్వాలా, ఏదో మాట కల అంటారు కానీ బీరకాయ ఇస్తే ఊరుకుంటారండి. ఓ పిల్లోని మా చేతులు పెడితే మేము అసలు చక్కగా వాడిని చూసుకుంటాం, మేము కాలం గడిపేస్తాం అంటుంటారండి. ఆ వయసులో దేవుడు కుమారుణ్ణి ఇస్తే దహన బలిగా ఇమ్మంటున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా, బా దేవుడు నన్ను పరీక్షిస్తున్నప్పుడు ఇవ్వకపోతే కుదరదు. ఏమండి నిజంగానండి, అబ్రహాము అన్నింటికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడండి. తన కొడుకుని తీసుకున్నాడు, భార్య కూడా చెప్పలేదు. ఒకవేళ భార్య దగ్గరికి వెళ్ళి దేవుడు ఎలా అన్నాడు, మరి వాడిని దహన బలిగా ఇవ్వాలంట అబ్బాయినంటే మాయదారోడ నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు అంటదావిడి. ఎందుకంటే ఆమెకి సరైన నమ్మకం లేదు. కొడుకునిస్తానంటేనే గోడారంలో ఉండి నవ్వింది, ఈ వయసులో నా కొడుకు పుట్టడం ఏంటని. అంటే అంత పెద్ద నమ్మకం ఏమీ లేదు. అంటే శారమ మంచిది కాదని నేను అనడం లేదు, కానీ ఈయనలో ఉన్న విశ్వాసం ఆమెలో లేదు. ఇంత బలమైన విశ్వాసి కాదు. మీ ఆవిడేంటి నవ్వుతుంది గుడారంలో ఉండి అన్నాడు దేవుడు. నేను నీ కొడుకునిస్తానంటుంటే నవ్వుతుంది ఏంటంటే, ఆమె ఏమంటుంది తెలుసా, నేను నవ్వలేదు అంటుంది. దేవుడు ముందే అబద్ధాలు. అందుకే ఇస్సాకు అనే నామకరణ చేశారు. ఇస్సాకు అంటే నవ్వు, నువ్వు నవ్వావుగా, వీడు ఇస్సాకే. ఇస్సాకు అనే మాటకు అర్థమేంటి, నవ్వు. ఏంటమ్మా మరి ఈ మాట ఈ పేరు పెట్టారు ఏంటంటే, నేను నవ్వానరా గుర్తు, నా నవ్వుకు గుర్తు నువ్వు. చూసారా, ఇప్పుడు భార్యకి చెప్తే ఏమంటుంది, ఒప్పుకోదు. అందుకే భార్యకి చెప్పకుండా శుభ్రంగా పనోళ్ళకి చెప్పి రండ్రా మనం పోదామని కట్టెలు తీసుకొని పని వాళ్ళని తీసుకొని కొడుకుని తీసుకొని వెళ్తున్నాడండి. తీసుకుని వెళ్తున్నాడు. కొడుకు కూడా పెద్దోడయ్యాడు, కాస్త జ్ఞానం వచ్చింది. అడుగుతున్నాడు తండ్రి వెంట వెళుతూ అడుగుతున్నాడు, నాన్న ఎప్పుడు మనం దహన బలి కోసం వెళ్ళినా మన దగ్గర కట్టెలుండేది, నిప్పు ఉండేది, కత్తి ఉండేది, గొర్రెపిల్ల కూడా ఉండేది. ఈసారి ఒకటి మిస్ అయింది ఏంటి నాన్న అని అడుగుతున్నాడు. అంటే తెలివి వచ్చిందా, వచ్చింది. అదే సమయంలో మన పిల్లలైతే ఈ ముసలోడు ఏదో నన్ను చేసేటట్టే ఉంది, గొర్రెపిల్ల లేదు, కత్తి పట్టుకున్నాడు, కట్టెలున్నాయి, నిప్పు ఉంది, గొర్రెపిల్ల లేదు, ఏదో చేస్తాడనుకుని వెనకూడు వెనకనే జంపు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నాడు తెలుసా, దేవుడే చూసుకుంటాడులే నాన్న, గొర్రెపిల్లని దేవుడే చూసుకుంటాడులే అన్నాడు అన్నాడండి. ఇక అక్కడికి పోయిన తర్వాత చేతులు కాళ్ళు కట్టేస్తుంటే ఇస్సాకు ఒక్క మాట కూడా అనలేదు. ఉందా బైబిల్లో నన్ను ఎందుకు ఇలా చేస్తానో అని అన్నాడా, అనలేదు. అందుకే నేను ఇస్సాకు దేవుడును అన్నాడండి. దేవుని కోసం బలైపోయిన పర్వాలేదు నా దేవుని కోసం అనుకున్నాడండి. నా దేవుడి కోసం నేను బలైపోయిన పర్వాలేదు. మీ పిల్లలకు అదే నేర్పించండి.
ఎవరినో బలి చేసేటట్టుగా చేయకండి, మీ పిల్లల్ని తయారు చేయకండి. దేవుడు కోసం అవసరమైతే వాళ్ళే బలైపోయేటట్టుగా వాళ్ళ మనం సిద్ధం చేయాలి. అబ్రహాము పెంపకం అది. మరి నీ పెంపకం ఏది? సిగ్గుపడి తలదించుకోవాలి మన పిల్లల్ని మనం చూసి. అబ్రహాము పెంపకం చూడండి ఎంత బాగుందో. అక్కడ కాళ్ళు చేతులు కట్టేస్తుంటే ఒక్క మాట అయినా నన్ను ఎందుకు కడుతున్నావు, అక్కడ పడుకోబెడుతుంటే ఒక్క మాట అనలేదు, కత్తి పట్టుకున్నా మాట్లాడలేదు, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావని అలానే అలానే ఉన్నాడండి. ఏంటండి వాళ్ళ త్యాగాలు? అందుకే నేను అబ్రహాము దేవుడును, నేను ఇస్సాకు దేవుడును అన్నాడండి ఆయన, యాకోబు దేవుడును. మరి మన దేవుడు అని చెప్పుకోగలడా? ఏంటి మనలో ప్రత్యేకత? కత్తి పట్టుకున్నాడు, స్వరం వినబడుతుంది, నీ కొడుకుని ఏమీ చేయదు. మనమైతే అన్ని చేసినా కత్తి మాత్రం పట్టుకోం. ఆ కత్తి పక్కకు పెట్టి మోకాళ్ళు వేసి, ప్రభువా మరి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కడే కదా, ఇప్పటికైనా మనసు మార్చుకో, ఇంత చేశాను, మరి ఇక్కడ మొత్తం బలిపీఠం కట్టాను, కట్టెలు కూడా పేర్చాను, ఇక మరి ఒక కొంచెం ఆ కత్తితో వధించడమే ఉంది, కొంచెం ఆలోచించరాదా? ఏమైనా ఒకసారి కరుణామయుడు కదా, ఎలాంటివి ఏవి లేవు. కత్తి పట్టాడు. అబ్రహాము శోధింపబడి తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించను అని ఉందండి బైబిల్లో. అర్పించేశాడా? హెబ్రీ పత్రికలు అంటాడు అర్పించను అంటాడు, చదవదులేండి. అంటే అర్పించాడా, అర్పించడానికి వెళ్ళాడా, గెలిచాడా, పరీక్షలో నెగ్గాడా? నెగ్గాడు. దేవుడు పెట్టిన పరీక్షలో నెగ్గాడండి. అప్పుడు ఆయన అంటాడు 12 వచనం, ఆదికాండం 22:12, ఆదికాండం 22:12 దేవుడు అంటున్నాడు అబ్రహాముతో, ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీయో చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక, నీ కుమారుణ్ణి నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. నా పరిశోధనలో తేలిపోయావు, నువ్వు భయభక్తులు గలవాడవు. బా, నా పరిశోధనలో తేలింది ఏంటంటే నీవు నా యందు భయభక్తులు గలవాడవు. అంటే మనలో కూడా భయభక్తులు ఉన్నాయో లేదో దేవుడు ఏం చేస్తాడు? పరిశోధించి తెలుసుకుంటాడు, పరిశోధించి తెలుసుకుంటాడు. అబ్రహామును పరిశోధించాడు. కీర్తన 139:1 యెహోవా, దావీదు గారి కీర్తన కదండి ఇది, దావీదు గారి కీర్తన. ఏమండి దావీదు గారు ఏమంటున్నారు? యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుంటివి, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. మొదట్లోనైతే తప్పు చేశాడు దావీదు గారు, కానీ తర్వాత మామూలు వ్యక్తిగా మారలేదండి, చాలా 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 పర్ఫెక్ట్గా మారిపోయాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని దేవుడు అతని గురించి సాక్ష్యమిచ్చాడు. మన గురించి మనం సాక్ష్యాలు చెప్పుకుంటాం, కానీ మన గురించి దేవుడు చెప్తే బాగుంటుంది. దేవుడు ఇచ్చాడు దావీదు గురించి సాక్ష్యం ఏమని? నా ఉద్దేశములను నెరవేర్చువాడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఇతన్నట పరిశోధించాడు దావీదును. దావీదు కీర్తనేనండి, ఆ పైన 139 పైన ఉంది దావీదు కీర్తనని. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నీకు తెలుసు, నేను లేచుట. అసలు ఈరోజు లేచిన తర్వాత ఎన్నిసార్లు కూర్చున్నావు, ఎన్నిసార్లు లేచావు మీకు తెలుసండి? ఒకవేళ నేను అడిగాను అనుకోండి, ఏమండి విజయరావు గారు మనిషి అన్న తర్వాత ఎన్నోసార్లు కూర్చుంటాం లేస్తుంటాం, ఇవి కూడా అడిగితే మేము ఎలా లెక్కలు పెట్టుకొని చెప్పగలం? ఈరోజే ఉదయం నుంచి లేచిన తర్వాత ఎన్నిసార్లు కూర్చున్నామంటే అసలు ఆలోచనలోకి వెళ్ళాలి మనం. ఎన్నిసార్లు కూర్చున్నా, ఎక్కడెక్కడ కూర్చున్నా, కానీ దేవుడు అట నువ్వు కూర్చున్నది కూడా చూస్తున్నాడంట లెక్కలో. కూర్చున్నట తెలుసు, లేచుట తెలుసు, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. నా నడక అంటే మనం ఎలా నడుస్తున్నాము, ఎలా బ్రతుకుతున్నామని అది చూస్తున్నాడు, పడకదాకా కూడా వస్తున్నాడు చూడండి దేవుడు. అంటే పరిశోధన చూడండి, ఆయన నిఘా చూడండి. నువ్వు పడక మీదకి వెళుతున్నా, పడక వరకు వచ్చి పడక మీదకి వెళ్ళేటప్పుడు వీడు ఏం చేస్తున్నాడు అని చూస్తున్నాడంట. నా నడక నడిస్తే నడిచాడు, పడకదాకా వచ్చాడు ఆయన. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు, బాగా తెలుసుకొని ఉన్నావు. మరి ఈ దేవుని పరిశోధనలో దావీదు ఎలాంటి వాడని తేలింది?
ఇరవై మూడో వచనం వెళదాం, ముందుకెళ్దాం. ఇరవై మూడో వచనం, దేవ నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము. అమ్మా, నీ కాయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమోనని చూడుము అంటున్నాడంటే పర్ఫెక్ట్గా ఉన్నాడని ఉందా, అర్థమవుతుందా, లేకపోతే దేవునికి దూరంగా బ్రతుకుతున్నాడా? చాలా చాలా మంచోడుగా బ్రతుకుతున్నాడు కదా. ఏమంటున్నాడు ఆ లాస్ట్ మాట చూడండి, నన్ను నీ కాయాసకరమైనది. ఒకప్పుడు ఆయాసకరమైనది చేశా నీకు, కానీ ఇప్పుడు నేను అలా చేయటం లేదు ప్రభువా, ఎందుకంటే నువ్వు చూస్తున్నావు నాకు అర్థమైంది. నా నడక, నా పడక, నేను చేసే చర్యలన్నీ నువ్వు చూస్తున్నావు కదా, ఇప్పుడు చూడు నన్ను. నీ కాయాసకరమైన మార్గము నాయందు ఉన్నదేమోనని ఒక్కసారి చూడని చూడమని ఆయనే అంటున్నాడు. మనం మనమైతే ఈ చేసిన సంగతి దేవుడు చూస్తాడు అనుకుంటాం మనం. నన్ను చూడు ఒకసారి అంటున్నాడండి. ఎంత బాగా మారిపోయాడండి దావీదు గారిలా బ్రతకాలి. దేవుడు పరిశోధిస్తాడు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి వీల్లేదు. ద్వితీయోపదేశకాండం 33:8 లేవీని గూర్చి ఇట్లా నేను చదువమ్మా. 33:8 లేవీని గూర్చి ఇట్లా నేను, నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు, మస్సాలో నీవు అతని శోధించితివి. పరిశోధించితివి మేరీబా నీళ్ల యొద్ద అతనితో వివాదపడితివి. అంటే ఇశ్రాయేలీలను దేవుడు మస్సాలో ఏం చేశాడట, పరిశోధించాడు. వీళ్ళు ఏం చేస్తుంటే ఆయన పరిశోధించాడు, వీళ్ళు సాతానులాగా మోషేని ఏం చేస్తున్నారు, శోధించారు. అదే కదా మనం ముందు చదివింది. ఒక సాతాను ఏ విధంగా శోధిస్తుందో మోషేను అహరోనును ఆ విధంగా శోధిస్తున్నారండి. ఏమని, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు, ఇప్పుడు మాకు ఈ అరణ్యంలో నీళ్లు లేవు, మేము చచ్చిపోవాలా, మేము చచ్చిపోవాలా, ఇక్కడ మీరెందుకు మమ్మల్ని తీసుకొచ్చారు అని భయంకరంగా వాళ్ళు శోధిస్తుంటే దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడంట, అక్కడ పరిశోధిస్తున్నాడట. వీళ్ళ సంగతి ఏంటో చూద్దామని, అసలు వీళ్ళు ఎలాంటి వారో చూద్దామని. అప్పుడప్పుడు మనం కూడా దైవజనుల మీద దేవుని పిల్లల మీద తిరగబడుతుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా, పరిశోధిస్తూ ఉంటాడు. వీళ్ళ సంగతి ఏంటో చూద్దాం. మీరు నిర్గమాకాండం జరిగింది కరెక్టే, ఆ సందర్భంలో మోషే మీద వాళ్ళు తిరగబడి భయంకరంగా అతన్ని శోధన పాలు చేశారండి. వాళ్ళ విషయంలో ఆయన ప్రార్థన చేశాడు, ఏంటి నాయన వీళ్ళ విషయంలో నాకు ఇంత బాధ, వీళ్ళందరూ కూడా నన్ను రాళ్లతో కొట్టి చంపేసేటట్టుంది, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అన్నప్పుడు ఆయన ఇచ్చిన సలహా ఏంటి తెలుసా, నాయన వీళ్ళు నిజంగానే చంపేటట్టుంది. ఎందుకంటే పరిశోధించాడు ఆయన. ఒక పని చేయి, వెంటనే నీ చేతిలో ఉన్న కర్రను తీసుకొని ఆ ఇశ్రాయేలీల పెద్దలను కూడా తీసుకుని వెళ్ళి మీకు కనబడుతున్న బండ దగ్గరికి వెళ్ళి బండను కొట్టేసే నాయన అన్నాడు. దేవుని పరిశోధనలో వీళ్ళు మామూలు కాదు, మోషేనే చంపే పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారండి. మస్సాలో దేవుడు వారిని ఏం చేశాడు, పరిశోధించాడు. వీళ్ళేమో అపవాది ఊరిలో చిక్కుకొని మోషే మీద తిరగబడ్డారు వీళ్ళు. దేవుడు పరిశోధిస్తుంటాడు తన పిల్లలైన వారిని. మస్సాలో పరిశోధించను.